జగన్ బ్రహ్మాస్త్రాన్ని తీస్తున్నారా లేదా? ఏపీలో ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్న వేళ ప్రతి అంశం కీలకమే, ప్రతి వ్యూహం అతి ముఖ్యమే. ఆ విధంగా చూసుకుంటే 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీకి సహజంగానే యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. కొన్ని వర్గాలు తమకు మేలు చేయలేదని ఆవేదనతో ఉంటాయి, వారిని దగ్గరకు తీయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరికొన్ని వర్గాలు చూస్తే తమకు అరకొర ప్రయోజనాలే దక్కాయని భావిస్తూ ఉంటాయి, వారిని బ్యాలెన్స్ చేయాలి. ఇలా అందరినీ సంతృప్తి పరిచేలా చేయడానికి వైసీపీ తనదైన రీతిలో అద్భుతమైన మేనిఫెస్టోను తెస్తోందని ప్రచారం అయితే ఇప్పటిదాకా సాగింది. అందులోని అంశాల మీద కూడా లీకులు వచ్చాయి, ఇవే జగన్ మేనిఫెస్టోలో ఉంటాయని కూడా ప్రచారం సాగింది. తీరా చూస్తే ఇప్పుడు మరో ప్రచారం సాగుతోంది, ఉగాది వేళ జగన్ ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేస్తారని అంటున్నారు. ఆ మేనిఫెస్టోలో బ్రహ్మాస్త్రం లాంటి రైతు రుణమాఫీ అన్నది ఉండదని అంటున్నారు. దీంతో ఇప్పుడు ఇది వైరల్ అవుతోంది. ఏపీలో 60 లక్షలకు పైగా రైతు కుటుంబాలు ఉన్నాయి, వారికి రుణమాఫీ అమలు చేస్తే ఆ ఓట్లన్నీ గుత్త మొత్తంగా వైసీపీకి పడతాయని ఒక అంచనా ఉంది. కానీ ఈ రుణమాఫీ మీద వైసీపీలో తర్జన భర్జన సాగుతోందని అంటున్నారు. ఇది ఆర్థిక భారంగా మారుతుందని అంటున్నారు. రుణమాఫీ చేస్తే సంపూర్ణంగా చేయాలి, అరకొరగా చేసినా ప్రయోజనం లేదు, అలాంటప్పుడు అది ఎంత అన్నది కూడా లెక్కకు అందడం లేదని అంటున్నారు. దాంతో ఈ హామీ ఇచ్చి రేపు అధికారంలోకి వస్తే మరుక్షణం అది గుదిబండగా మారుతుందని ఆలోచిస్తున్నారు అంటున్నారు. అలాగే డ్వాక్రా మహిళలకు రుణమాఫీ విషయం కూడా ఉంది, ఈ విషయంలోనూ ఎటు తేల్చుకోలేకపోతున్నారని అంటున్నారు. పెద్ద ఎత్తున డ్వాక్రా సంఘాల మహిళలు ఉన్నారు, ఈ హామీ ఇస్తే వారి ఓటు బ్యాంకుని కొడగొట్టినట్లు అవుతుంది. కానీ ఇది కూడా ఆర్థికంగా భారంగా మారుతుందని ఆలోచిస్తున్నారట. అదేవిధంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణమని టీడీపీ ప్రకటించింది, ఇంకా అనేక ఉచిత హామీలు ఇచ్చింది. దాని మీద ఇటీవల సిద్ధం సభలలో జగన్ మాట్లాడుతూ టీడీపీ ఇచ్చే ఈ తరహా హామీలతో తాము పోటీ పడలేమని తేల్చి చెప్పారు. తాము అన్ని వర్గాలకు మేలు చేస్తామని, ఏది చేయగలమో అదే చెబుతామని అన్నారు. దాంతో వైసీపీ మేనిఫెస్టోలో భారీ హామీలు అయితే ఉండే అవకాశాలు లేవని అంటున్నారు. రైతులకు ఇప్పుడు ఇస్తున్న రైతు భరోసా ఆర్థిక సహాయాన్ని మరింతగా పెంచడం, అలాగే డ్వాక్రా మహిళలకు మేలు చేయగలిగే హామీలు ఇవ్వడంతో పాటు వివిధ వర్గాలకు ఏం చేయగలమో అదే హామీగా ఇవ్వాలని వైసీపీ భావిస్తోందట. 2019 ఎన్నికల ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం, ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు వంటి హామీలు ఇచ్చి వైసీపీ అమలు చేయలేకపోయింది. అలాగే ఏటా మెగా జాబ్ క్యాలెండర్ అని చెప్పినా అది చేయలేదు. ఇలా కొన్ని కీలక హామీలను వైసీపీ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చినా అలాంటి విమర్శలకు తావు ఇవ్వకుండా తాము చేయగలిగేదే చెప్పాలని చూస్తోందట. దీంతో ఈ నెల 9న ఉగాది వేళ వైసీపీ నుంచి వచ్చే ఎన్నికల మేనిఫెస్టో ఏ విధంగా ఉంటుందన్నది ఆసక్తిని పెంచుతోంది.